సంఘటన జరిగి వారం రోజులు అయిన తర్వాత అనూహ్యంగా అందరూ అనుకున్నారు పోలీసులు రాజుని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తారేమో సింపతి క్రియేట్ చేసుకుంటారేమో అని పట్టుకోలేని పోలీస్ వ్యవస్థ మీద ఈ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ వైఫల్యాల్ని ఎంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కింద దీన్ని భావించి మహిళలకి పసిపిల్లలకి తెలంగాణలో రక్షణ లేని వ్యవస్థ ఉన్నదని అనుకునే టైంలో రాజు సూసైడ్ చేసుకున్నాడు వాడు ఈ సూసైడ్ చేసుకున్నది పచ్చబొట్ల ఆధారంగా గుర్తించామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఈ రాజుని ఎలాగైనా శిక్షించక తప్పదు ఎందుకంటే ఇలాంటి మానవ మృగాలు మన సభ్య సమాజంలో ఉంటే ఇంకా భవిష్యత్తులో ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడో తెలియని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా శిక్ష పడాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో ఇవాళ అతనే అందరికీ భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు అయినంత మాత్రాన చైత్ర వాపసు రాదు చైత్ర కుటుంబానికి తల్లిదండ్రులకి న్యాయం జరగదు కానీ వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసిన తర్వాత వారి కుటుంబ పరిస్థితిని చూసిన తర్వాత అసలు వారి జీవన విధానంలో తల్లేమో ఇళ్ళలో పని చేసుకొని బతుకుతుంటే తండ్రి ఆటో నడిపిస్తున్నాడు